విజయనగరం జిల్లాలో పశు వైద్య కళాశాల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రెండేళ్ల క్రితమే పనులు పూర్తి కావాల్సి ఉన్న అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2016లో తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. అక్కడి పనులు చూస్తుంటే వచ్చే ఏడాది సైతం పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలో పశు వైద్య కళాశాలలు మూడే ఉన్నాయి. తిరుపతి, ప్రొద్దుటూరు, కృష్ణా జిల్లా గన్నవరంలో వాటిని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో ఒక్కటి కూడా లేదు. ఈ ప్రాంత విద్యార్థుల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని విజయనగరం జిల్లా గరివిడిలో పశు వైద్య కళాశాలను 2015లో ప్రభుత్వం మంజూరు చేసింది. తిరుపతి వెంకటేశ్వర పశు వైద్య పరిశోధనా కేంద్రానికి చెందిన 80 ఎకరాలను కేటాయించారు. కళాశాల నిర్వహణ బాధ్యతను తిరుపతి పశు వైద్య విశ్వవిద్యాలయానికి, భవన నిర్మాణ పనులను పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్కు అప్పగించారు. కళాశాల భవనాలకయ్యే 81.72 కోట్ల నిధుల కోసం ప్రభుత్వం నాబార్డుకు ప్రతిపాదనలు పంపింది. ఈ నిధుల మంజూరుకు 2 ఏళ్లపాటు జాప్యం జరిగింది. ఎట్టకేలకు గతేడాది జూన్లో నాబార్డ్ నిధులు మంజూరు చేసింది. పనులు ప్రారంభించేందుకు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ 2 సార్లు టెండర్లు పిలిచినా అవి రద్దయ్యాయి. కొత్తగా జీఎస్టీ అమల్లోకి రావడంతో 3వ సారి నవంబర్లో టెండర్లు పిలిచి విశాఖకు చెందిన హైగ్రీవ్ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్ లిమిటెడ్కు పనులు అప్పగించారు. పనులన్నీ త్వరగా పూర్తి చేసి జూన్ నుంచి తరగతులు బోధన ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కళాశాల నిర్మాణ దశలో ఉంది. బహుశా అన్నీ బాగుంటే, అన్ని వసతులు సమకూర్చినట్లయితే భవన సదుపాయము, అలాగే ప్రయోగాలకు అవసరమైన పరికరాలు, అలాగే మిగతా విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి విశ్వవిద్యాలయం వారు ఈ కళాశాలను త్వరలోనే ప్రారంభించడానికి అనేక సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం కానీ, లేదా ఆ తదుపరి విద్యా సంవత్సరానికి కానీ ఇక్కడ కూడా ఎంసెట్ ద్వారా ఎవరైతే మనం బైపీసీ చదువుతున్నారో అటువంటి విద్యార్థులకు అడ్మిషన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ఇంకా 4 నెలలే ఉంది. నిర్మాణ పనులు మాత్రం ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే 2019-20 విద్యా సంవత్సరం నాటికి కూడా కళాశాల అందుబాటులోకి రావటం సందేహంగానే ఉంది. అయితే ముందుగా ఇక్కడ అసలు గరివిల్లో వెటర్నరీ కాలేజ్ ఉండడమే మన లక్. విద్యార్థులకి అవకాశాలు రావడమే కాకుండా వ్యవసాయ అభివృద్ధి చెందుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ కాలేజ్ అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. వెటర్నరీ కాలేజ్ వస్తుందనేసి 2 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వచ్చి మరీ ప్రకటించారు. కానీ అది ఓన్లీ పునాదుల వరకు నోచుకుంది, దాని పని ఇంకా జరగట్లేదు. దయచేసి రాజకీయ నాయకులు మరియు అధికారులు అందరూ శ్రద్ధ తీసుకొని కొంచెం అది వేగంగా ఏర్పడినట్లు చూడాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏంటంటే అది ఫౌండేషన్లో ఉండడం, నెక్స్ట్ ఏంటి గ్రాంట్స్ రిలీజ్ అవ్వకపోవడం, నెక్స్ట్ ఏంటంటే దానికి ఏంటంటే అబ్జర్వేషన్ కూడా ఎవరు ఆఫీసర్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసి పనులు స్పీడ్ చేయాలని కోరుకుంటున్నాం. సీఎం గారు, మాకు చంద్రబాబు నాయుడు గారు ఏరియాకి గుర్తించి ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రకి ఇద్దామని చాలా మంచి ఉద్దేశంతో ఇచ్చారు. సో ఆయన ఆశయం నిలబెట్టాలంటే ఏంటంటే ఈ వర్క్స్ ఎర్లీగా కంప్లీట్ చేసి బిల్డింగ్స్ కంప్లీట్ అవ్వాలి, ఫ్యాకల్టీని ఎస్టాబ్లిష్ చేయాలి, నెక్స్ట్ లైబ్రరీ డెవలప్ చేయాలి, గ్రౌండ్స్ డెవలప్ చేయాలి, నెక్స్ట్ మంచి డాక్టర్స్ని తీసుకురావాలి. ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్ అన్ని కూడా స్టెప్ బై స్టెప్, ఫేజ్ వైజ్ చేస్తేనే అది స్పీడప్ అవుతుందండి. గరివిడి పశు వైద్య కళాశాల పూర్తయితే ఉత్తరాంధ్రలో పాడి పశువులు, కోళ్ల పరిశ్రమ అభివృద్ధి చెందుతాయని ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.